హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన్మరావు రాజ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చావు ఇంకోటి మీకు తక్కువ బడ్జెట్లో ఏంటంటే ఇంకోటి డెల్ ల్యాప్టాప్ ఒకటి చూపించబోతున్నాను. చూసారా ఈ ల్యాప్టాప్? వచ్చావు P4 అనమాట. ఇది మన కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. మొత్తం ఇది కూడా అంత హెవీ బాడీ ఏం కాదు, చిన్నగానే ఉంటుంది. 14 inches స్క్రీన్ అనమాట. ఇది సైడ్కి కూడా USB 2.02 USB ఇచ్చారు. ఇది వచ్చే ఓల్డ్ మోడల్ పోర్ట్లు, ఇది ఇప్పుడు ఎవరు వాడట్లేదు. వెబ్సైట్కి వచ్చే ఇంకో 2 USB 2.0లో ఇంకో 2 USB వచ్చాయి. DVD రైట్లు వచ్చింది. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చే బ్యాటరీ, తర్వాత ఇక్కడ HDMI పోర్టు, ఇక్కడ LAN పోర్ట్ ఒకటి వచ్చింది, ఇది పవర్ పోర్ట్ ఒకటి. ఇదనమాట ఇది వచ్చే కంపెనీ వచ్చావు డెల్ పోస్టర్ అని అనమాట. మోడల్ నెంబర్ వచ్చావు 1510, డెల్ పోస్టర్ 1510 అనమాట మోడల్ నెంబర్. ఇది ఇది బాగానే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా పర్లేదు, బాగానే వస్తుంది. నార్మల్ యూజెస్కి అయితే కనుక మరీ హెవీగా కాకుండా నార్మల్గా యూజ్ చేసుకుంటాం కదా నుంచి అంటే బాగానే ఉంటుంది. స్క్రీన్ సైజ్ కూడా 14.1 inches. ఇది కూడా మనకి దీంట్లో కూడా ర్యామ్ అనేది 4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్ అనేది వస్తుంది. కాకపోతే దీంట్లో అప్డేట్ చేసుకోవచ్చు మనం ర్యామ్ అనేది, అలాగే హార్డ్ డిస్క్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది మామూలు నార్మల్ యూజెస్కి అయితే కనుక మంచిగా ఉంటుంది. ఈ బాడీ కూడా బాగుంటుంది, గ్లాసీ బాడీతో వస్తుంది. ఫినిషింగ్ అంటే గ్లాస్ బాడీ అనమాట, గ్లాస్ బాడీ గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది. ప్రాంతాలు గ్రిల్లు ఇదల్లా మొత్తం ఆ సైడ్ ఉంటాయి. సైడ్ USB ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వెయిట్ కొంచెం అనిపిస్తుంది. ఇదంతా స్లిమ్ మోడల్ ఏం కాదు, కొద్దిగా టిక్కువ ఉంటుంది. కాకపోతే కొంచెం వెయిట్ అనిపిస్తుంది, 2 kg వరకు వెయిట్ అనిపిస్తుంది. కాకపోతే దీని పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుంటుంది. మనకి i3 పెర్ఫార్మెన్స్ అలా కూడా అక్కడ ఉంటుంది. స్పీడ్ ఇది ప్రాసెసింగ్ అనేది బాగుంటుంది. దీని ప్రాసెసర్ కూడా 2.40 GHz స్పీడ్ అనమాట. ప్రాసెసర్ స్పీడ్ కూడా మంచి ప్రాసెసర్. ఎప్పుడైనా మనం ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు ఏంటంటే మెయిన్ ప్రాసెసర్ కూడా ఏంటంటే 2K above ఉన్నట్టు ఉంటే కనుక దాని పెర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. ప్రాసెసర్ స్పీడ్ అనేది ఇది కూడా మంచిగా ఉంటుంది. కొన్ని ఏంటంటే 1.6, 1.8 వరకు ఉంటాయి కదా, అలా కాకుండా 2K above 2.0 కానీ 2.6 కానీ 2.8 అట్లా ప్రాసెసర్ స్పీడ్ ఉన్నాయంటుంటే కనుక ఇప్పుడు i3 కానీ i5 కానీ ఏదైనా ప్రాసెసర్ స్పీడ్ ఆ రేంజ్లో ఉన్నాయని అంటే మంచి వర్కింగ్ కండిషన్ అనేది బాగానే ఉంటుంది. మంచి స్పీడ్గా వర్క్ చేస్తారు. మెయిన్ ప్రాసెసర్ వర్క్ మంచిగా చూసుకోవాలి. ఇది ల్యాప్టాప్. వెబ్ క్యామ్ కూడా పైన చేసాం. కాంపిటీషన్ తక్కువ అయినప్పుడు కూడా వెబ్ క్యామ్ కూడా ఉంది. వెబ్ క్యామ్ కూడా బాగానే ఉంటుంది. మనకు ఆన్లైన్ ఏమైనా మీటింగ్స్ కానీ క్లాస్ కానీ ఏదైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. మెయిన్ ఏంటంటే దీని తాలూకు ఫినిషింగ్ బాగానే ఉంటుంది. కీబోర్డ్ అయితే కొంచెం నీళ్ళు లెక్క ఉంటుంది. కాకపోతే మధ్యలో ఈ గ్యాప్స్ కానీ ఏముందో మొత్తం కీస్ కీస్ టచ్ అయినట్టు ఉంటుంది. కాకపోతే బాగుంటుంది. కీ కూడా సపరేట్ బటన్స్ అనేవి మోసుకోవాలి కూడా మనకి సెంటర్లో మోసుకోవాలి. ఇది ఉందా సైడ్కి వచ్చాయి మనకి క్లికింగ్ బటన్స్ వచ్చాయి, సైడ్కి వచ్చాయి క్లిక్ బటన్స్, మౌస్ క్లిక్ బటన్స్ వచ్చాయి, కింద ఇచ్చాడు. దీనికి ఎటువంటి ఫాస్ట్ మౌస్ అనేది లేదు. సెంటర్లో చాలా ఇటు ఫాస్ట్ మౌస్ వస్తుంది, ఫాస్ట్ మౌస్ అనేది దీనికి ఏం లేదు. ఇది బాగానే ఉంటుంది. కాకపోతే జనరల్గా ల్యాప్టాప్ చాలామంది యూజ్ చేస్తుంటారు కానీ ఈ సైడ్ నుండి అనేది ఇలా పైకి ఒక సైడ్ నుండి అనేది ఇలా మూవ్ చేస్తారు. ఇలా ఉంటుంది కదా, మనం సైడ్ పట్టుకుని చాలామంది మూవ్ చేస్తారు. లిఫ్ట్ చేసేటప్పుడు మనం పైన టాప్ అనేది ఓపెన్ చేసేటప్పుడు వన్ సైడ్ నుండి ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేయొద్దు. చాలామంది ఏంటంటే తెలియక అలా సైడ్ నుండి ఓపెన్ చేస్తారు. అట్లా సైడ్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఇంజెస్ అనేది డ్యామేజ్ తొందరగా అవుతాయి అనమాట. ఇటు ఒక సైడ్ మనం వన్ సైడ్ కానీ లేకపోతే ఇటు రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ ఇంజెస్ అనేది తొందరగా ప్రాబ్లం అవుతాయి, ఇరిగిపోతాయి అవి. అందుగురించి ఎప్పుడైనా ఏ ల్యాప్టాప్ అయినా కూడా ఏ కంపెనీ అయినా కూడా మనకి చూ లాక్ అనేది కొన్నిటికి రైట్ సైడ్ ఇస్తాడు, కొన్నిటికి కరెక్ట్గా మిడిల్ లోట వేస్తాడు. ఆ మిడిల్ లోట లేపాలన్నమాట, అలా పైకి ఏదో పట్టుకొని కరెక్ట్గా మిడిల్లో. మీరు ఎంత పెద్ద స్క్రీన్ అయినా కూడా 15.6, 15.1 inches స్క్రీన్లు కూడా మనం కరెక్ట్గా అనేది మిడిల్లో పట్టుకొని కింద ఒక ఫింగర్ పెట్టి ఇలా యూజ్ చేస్తాం. పైన మిడిల్ నుంచి ఇలా లేపాలి, పైన నుంచి మిడిల్ నుంచి లేపే మాకు బాగానే ఉంటుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
మంచిగా ఉంటుంది. చాలామంది ఏంటంటే సైడ్ నుండి ఏంటంటే లిఫ్ట్ చేస్తారు కాబట్టి ఈ ఇంజెస్ ఉన్నాయి కదా, ఈ ఇంజెస్ అనేది విరిగిపోతుంది. కావాలంటే రెగ్యులర్గా వాడేవాళ్ళు ఎక్కువ ఇది ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అట్లాగే లిఫ్ట్ చేసినట్టు చూడండి, తొందరగా ఇంజెస్ అనేది ఖరాబ్ అవుతుంది. ఇంజెస్ అనేది ఖరాబ్ అయినట్టుంటే ఇవి కాస్ట్ పెద్ద ఏమి ఉండవు, కాకపోతే ఈ ఇంజెస్ చేంజ్ చేయడానికి మాత్రం మొత్తం ఇవన్నీ ఓపెన్ చేయవలసి వస్తాయి. టిప్స్ టైప్ ఉంటాయి కదా, మొత్తం ఓపెన్ చేయాలి. ఒక సైడ్ ఇంజెస్ కానీ టూ సైడ్ ఇంజెస్ కానీ ఓపెన్ చేయాలంటే మొత్తం ఈ ప్యానల్ మొత్తం ఓపెన్ చేయాలి. కింద ప్యానల్ ఓపెన్ చేయాలి, కింద సైడ్ ప్యానల్ ఓపెన్ చేయాలి, పైన టాప్ సైడ్ స్క్రీన్ ప్యానల్ కూడా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే కానీ ఈ ఇంజెస్ అనేది ఫిట్ చేయడం కాదు, ఈ సైడ్కి చిన్నగా ఉంటాయి అన్నమాట. ఒక మూడు స్క్రూలతో చిన్న స్క్రూలతో ఫిట్టింగ్ అయి ఉంటాయి. అవి చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట, ఏ ల్యాప్టాప్ అయినా అంత స్ట్రాంగ్గా ఉండవు, మామూలుగా ఉంటాయి. కాకపోతే అండి మనం మిడిల్లో ఎంత ఫోర్స్ మీద లిఫ్ట్ చేసినా కూడా మనం బాగుంటుంది. కానీ చాలామంది ఏంటంటే వన్ సైడ్ లిఫ్ట్ చేస్తారు. వన్ సైడ్ లిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇంజిన్స్ అనేవి రైట్ సైడ్ ఇంజెస్ కానీ లెఫ్ట్ సైడ్ ఇంజెస్ కానీ తొందరగా డామేజ్ అవుతాయి. ఏదో ఫస్ట్ మనకు ఖరాబ్ అయితే ఒక ఇంజెస్ ఖరాబ్ అవుతుంది, ఒకటి కానీ ఖరాబ్ అయ్యింది మనం రెండో మార్చుకోవాలి. లేదా సింగిల్ సైడ్ ఖరాబ్ అయింది కదా అది ఒకటి చేంజ్ చేసుకుందాం అని అంటే కుదరదు, ఇది మొత్తం సెట్ వస్తుంది అనమాట. ఒక సైడ్ అది విరిగిపోయిన ఇంజెస్ అనేది విరిగిపోయిన కూడా రెండు ఇంజెస్ కూడా మనం మళ్ళీ కొనుక్కోవాలి. ఇండివిజువల్గా ఇంజెస్ అనేది దొరకదు, రెండు ఎట్ అ టైమ్ సెట్ అనేది కొనుక్కొని మళ్ళీ రెండు బిగించుకోవాలి. ఇటువంటి ప్రాబ్లం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే ఇంజెస్ పెద్ద కాస్ట్ ఏమి ఉండవు కానీ 1500 అట్లా ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే ఇది మొత్తం ల్యాప్టాప్ బాడీ మొత్తం ఓపెన్ చేయాలి. ఇంజెస్ ఫిట్ చేయాలంటే కింద బాటంలో బాడీ ఓపెన్ చేయాలి, టాప్లో ఈ స్క్రీన్ పక్కన ప్యానల్ కూడా మొత్తం ఇవంతా ఇవన్నీ మొత్తం ప్యానల్ మొత్తం ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసి మళ్ళీ బిగించిన తర్వాత మళ్ళీ ఫిట్ చేయాల్సి వస్తుంది. ఇవి చూడటానికి అయితే చిన్నగా సైడ్ ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్ రెండు ఉంటాయి అనమాట. కానీ ఓపెన్ చేసేటప్పుడు మొత్తం కంప్లీట్ బాడీ అనేది పాయింట్ ఆఫ్ ఓపెన్ చేయవలసి వస్తుంది. ఇవి జాగ్రత్త చూడండి. ఏ ల్యాప్టాప్ యూజ్ చేసినా కూడా ఎనీ కంపెనీ ఏదైనా కూడా మిడిల్లో ఇలా పట్టుకొని మిడిల్లో లిఫ్ట్ చేస్తే కనుక ఏం కాదు. అసలు ఎన్నిసార్లు మీరు లిఫ్ట్ చేసినా కూడా అంటే అలా మిడిల్లో లిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ రెండు ఇంజెస్ మీద కూడా సేమ్ ప్రెజర్ అనేది పడుతుంది అనమాట. మనం ఈ పైన టాప్ అనేది లేపేటప్పుడు, స్క్రీన్ పైకి లేపేటప్పుడు ఈ ప్రెజర్ అనేది రెండింటి మీద ఈక్వల్గా ఉంటుంది అనమాట. మనం వన్ సైడ్ లేపేసరికి ఏమవుతుందంటే ఈ ప్రెజర్ అనేది ఏంటంటే ఒకే సైడ్ పడుతుంది. దీని తాలూకు వెయిట్ అలా మనం వన్ సైడ్ లేపేసరికి ఒక్క సైడ్ వస్తుంది అనమాట. ఈ వెయిట్ మొత్తం ఒక ఇంజెస్ మీద ఫోర్స్ అనేది పడుతుంది కాబట్టి దాంతో ఒక సైడ్ ఇంజెస్ అనేది విరిగిపోవటం కానీ ఇవ్వద్దు. చాలా డెలికేట్గా ఉంటాయి. మధ్యలో స్ప్రింగ్ ఉంటుంది అనమాట, స్ప్రింగ్తో పాటు ఆ ఇంజెస్ అనేది పైకి వెళ్ళడం లిఫ్ట్ అవ్వడం మళ్ళీ క్లోజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మధ్యలో స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది అనమాట, సెంటర్లో ఇంజెస్ మధ్యలో రెండింటికి కూడా స్ప్రింగ్ యాక్షన్ అనేది ఉంటుంది. అటువంటి జాగ్రత్త చూసుకుంటే ఎవరు యూజ్ చేసినా కూడా ల్యాప్టాప్ అనేది మిడిల్లో టాప్ అనేది మిడిల్లో యూజ్ చేయండి. దీనివల్ల అదే ఒకటే ప్రాబ్లమ్ అనే కాదు, కొంతమంది ఇంజెస్ విరిగిపోయినా కూడా కొద్దిగా ఏదో గ్రౌండ్ కట్టి కొద్ది రోజులు పెడిపోద్దాం అన్నట్టు నడిపిస్తుంది. కానీ దీని కనెక్టివిటీ కూడా స్క్రీన్ది దాని పక్కన ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ ఇంజెస్ పక్క నుంచి ఈ మనకి డిస్ప్లే కనెక్షన్ అనేది ఉంటుంది. ఏదైనా ల్యాప్టాప్ చూడండి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఇంజెస్ నుండి ఉంటుంది కనెక్షన్, రైట్ సైడ్ ఇంజెస్ నుండి ఉండదు. అలాగని మిడిల్లో కూడా రాదు. మిడిల్లో కొంచెం ఓల్డ్ మోడల్కి అయితే కొన్ని ల్యాప్టాప్లకు వస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే బస్ కేబుల్ టైప్ ఉంటుంది, పల్సర్ ఉంటుంది కేబుల్. ఓల్డ్ మోడల్ హార్డ్ డిస్క్ ఉంటాయి కదా, ఆ హార్డ్ డిస్క్ బస్ కేబుల్ అనేది వస్తుంది. ఇప్పుడు అన్ని సాటా వస్తున్నాయి అనుకో, ఇప్పుడు సాటా కాకుండా ఓల్డ్ మోడల్ దీనికి బస్ కేబుల్ టైప్లు ఉంటాయి, అటువంటి కేబుల్ అనేది వస్తుంది. కానీ ఇప్పుడు డెల్లకి ఇటువంటివి ఏంటంటే డైరెక్ట్గా వైరింగే ఉంటుంది. ఇటువంటివి చాలా జాగ్రత్త ఉండాలి. ఒక ఇంజెస్ పక్కన ఉండే లెఫ్ట్ సైడ్ ఇంజెస్ పక్కన ఉండే కనెక్టివిటీ అనేది మొత్తం ఈ సైడ్కి ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇది ఓపెన్ చేస్తే దీని పక్కన ఉండే ఉంటుంది కనెక్టివిటీ మొత్తం లెఫ్ట్ సైడ్ నుండి వస్తుంది. రైట్ సైడ్ నుండి ఏముంది, లెఫ్ట్ సైడ్ నుండి ఉంటాయి మ్యాక్సిమం 99% ల్యాప్టాప్స్కి ఇక్కడ ఉండే కనెక్టివిటీ అనేది డిస్ప్లే కనెక్షన్ అనేది దీని నుండి ఉంటుంది అనమాట. ఇటువంటివి జాగ్రత్తగా చూసుకొని మోడల్ అనేది ఇది నేను చూపిస్తుంది మంచి మోడల్స్ ఏవి, ఇప్పుడు ఇంట్లో వర్క్ చేసుకునే దాని పిల్లలు కానీ ఇది బాగుంటుంది. గ్లాస్ బాడీ, ఇది మనం ఏదైనా డస్ట్ ఇది పెట్టినా ఏదైనా కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. జస్ట్ క్లాత్ తోటి వెళ్ళగానే గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది అంత మొత్తం బాడీ మంచిగా ఉంటుంది, నీట్ కండిషన్ ఉంటుంది, వర్కింగ్ కూడా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకొకటి